Hi friends, welcome back to our channel. Irozu manu video lo special recipe petajana vepudu ee vidhanga tayar cheyalo meeku vivaranga chupistanu. Petalante ishtam leni vaaru evaru untaru cheppandi. Naakaithe petalante chaala chaala ishtam. Alage ee jana kuda chaala tasty ga untundi. Ila vachina janato manam vepudu ela tayar chesukovalo meeku ippudu chupistanu. Ippudu manam petajana vepudu tayar chesukodam kosam masalanu siddham chesukovali. దీని కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 15 లవంగాలు ఒక యాలుక కొద్దిగా జాపత్రి ఒక అంగుళం దాల్చిన చెక్క రెండు అనాస పువ్వు రేకలు ఒక మరాఠీ మొగ్గ 15 వెల్లుల్లి రేకలు రెండు అంగుళాల అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం పీతజన్ని శుభ్రంగా కడిగి ఒక స్ట్రైనర్ లోకి తీసుకుని కింద ఇలా ఒక బాక్స్ లాంటిది పెట్టుకుంటే ఏమైనా వాటర్ ఉంటే అందులోకి వచ్చేస్తుంది ఈ పీతజన్ని బాగా గట్టిగా పిసకకూడదు ఊరికే ఇలా కడిగేసి స్ట్రైనర్ లో వేసేయాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక పచ్చిమిర్చి కూడా వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు కూడా వేసి మొత్తం అన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మిశ్రమాన్ని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే అడుగున అంటుకునే అవకాశం ఉంది అందుకని దీన్ని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కదుపుతూ ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా మిశ్రమం అనేది మనకి ఇలా రెడీ అయ్యింది ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుని మొత్తం అన్ని కలిసేటట్లు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న పీతజన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వెంటనే దీన్ని కదపకూడదు కొద్దిగా ఆ మసాలా మిశ్రమం అంతా ఆ జన దగ్గరికి పెట్టి అది కొద్దిగా వేడెక్కి కొద్దిగా గట్టిపడుతుంది అప్పుడు దాన్ని నెమ్మదిగా ఒక వైపుకి తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత ఒక నిమిషం అలాగే ఉంచి దాన్ని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి ఈ పీతజన వేపుడు బాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే రాదు మనకి వచ్చినట్లుగా వచ్చినంత వరకు చిన్న చిన్న ముక్కలుగా దీన్ని చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీరని సన్నగా తరిగి కాడలతో సహా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ పీతజన వేపుడు రెడీ అయిపోయింది ఇది మనం ఇలా స్నాక్ లాగా తినవచ్చు లేకపోతే రైస్ తో కలిపి కూడా తినవచ్చు వేడివేడి అన్నంలో ఈ పీతజన వేపుడు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంది ఈ పీతజన వేపుడిని చేయగానే టేస్ట్ చూస్తే ఇది చికెన్ పకోడీ లాగా అనిపించింది ఇది రైస్ లో కూడా చాలా టేస్టీగా ఉంది మీకు ఎప్పుడైనా గుడ్డు పీతలు దొరికితే ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది అలాగే మరెన్నో స్పెషల్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి దీనివల్ల మేము ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది